సో హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను మీ కూర అక్షిత్ని. సో గైస్, ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు థర్స్డే, మనకి ఓటింగ్ పోల్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర మనకు 3 డేస్ అయి వస్తుంది. సో ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, మన యూట్యూబ్ ఛానల్లో ఒఫీషియల్ పోలింగ్ పెడితే ఎంతమంది ఓట్ చేసినారు, ఇంకా ఎంతమందికి ఎంతమంది నచ్చారు, ఏ కంటెస్టెంట్ నచ్చారు, అవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా ఈరోజు మనం చూసినట్లు ప్రోమోలో చాలా ఇమోషనల్ టచ్ ఉండే గైస్. ఎక్కడైతే రేవంది చాలా ఇమోషనల్ టచ్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అనిపించింది లైక్ ఈయన ఫ్యామిలీతోటి దూరం ఉండి చాలా ఇమోషనల్గా చాలా బాధపడుతుండని, అండ్ ఓవరాల్ ఆయన కళ్ళ నుంచి నీళ్ళు రాగానే చాలా ఇమోషనల్ ఉండే గైస్. మీకు ఎట్లా అనిపించింది ఆ ప్రోమో చూస్తున్నప్పుడు? డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రోమో స్టార్ట్ అయ్యే నుంచి చాలా మట్టికి ఈ ఆరోహి ఇంకా సూర్యది చాలా అదిగా అనిపించింది. ఈ సూర్యకి పిచ్చిలేస్తుంది అది ఇది అన్నట్టు సేమ్ నిన్నది ఇంకా స్ట్రాటజీ అట్లనే నడుస్తుందా లేక మతి మార్పు స్ట్రాటజీ అన్నట్టు కొంచెం సస్పెన్స్గా చూపించారు. ఇంకా ఈ రాజ్ అనేది గేమ్ ఎట్లా ఆడుతున్నాడు, ఫైమా ఇంకా గీతు డిస్కస్ చేసి గీతు ఇప్పుడు ఒక రేంజ్లో ఆమెకు అర్థమవుతలేదు లైక్ వాట్ టు డూ, ఎందుకంటే ఆదిరెడ్డి పైన మాటలు అంటుంది గీతు. గీతు ఉంటే ఆదిరెడ్డికే సపోర్ట్ చేస్తాడా, లేకపోతే హౌ ఆదిరెడ్డి ఓన్లీ గీతుకి సపోర్ట్ చేసి గీతును గెలిపించాలనే మన రూల్ ఉందా? దానిపైన మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే గీతు అట్లా అంటుంది, ఆదిరెడ్డి వేరే వాళ్ళకి మనీ ఇస్తే ఆయన గేమ్ ప్లే ఉండొచ్చు, బట్ వాట్ యూఆర్ థింకింగ్? సో ఇవన్నీ మాట్లాడండి. సో ఇది ఈరోజు ప్రోమో గురించి చూసినట్టు నా రివ్యూ గైస్. సో చాలా మట్టికి స్టార్టింగ్ ఇలా కొట్లాట సస్పెన్స్ ఇలా నాలు ఆల నీళ్ళు అనే రేంజ్ వరకు పోయింది. బట్ బిగ్ బాస్ ఈసారి రేవంత్కి చాలా మంచిగా చేసినాడు, బికాజ్ ఆ ఇమోషనల్ టచ్ అనేది ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మట్టికి నచ్చుతుంది అనిపిస్తుంది. రేవంత్ ఏదైతే ఈరోజు వాళ్ళ వైఫ్ది టీవీలో ప్లే చేసి చూపించారో, సో ఓవరాల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే చాలా ఇమోషనల్ ఉండే గైస్. సో ఓవరాల్ మన మెయిన్ టాపిక్ వచ్చేసాం గైస్, లేటెస్ట్ ఓటింగ్ అప్డేట్స్ ఏంది, టాప్లో ఎవరు బాటంలో ఎవరు. సో ఓవరాల్ మనకి 10 మెంబర్స్ ఉన్నారు ఈసారి ఎలిమినేషన్లో. సో ఓరు ఈసారి ఎలిమినేట్ అవుతారు. సో మన ఓటింగ్ ప్రకారం గ్రూప్ 1లో 121 ఓట్స్ ఉన్నాయి, టాప్లో ఇనయా ఉంది 72%, ఇంకా మనకు ఓట్స్ వస్తూనే ఉన్నాయి. కంపేర్ టు శ్రీహాన్ ఓన్లీ 11%, ఈయన ఓట్స్ తగ్గుతున్నాయి. సుదీపాది ఓన్లీ 2% గైస్, అండ్ కీర్తిది 15% ఉంది, నిన్న అయితే 14% ఉండి, ఇంకా సూర్యాది ఇంకా 1% ఉంది గైస్. ఎందుకంటే నిన్న షో ప్రకారం సూర్యాది గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్నాం, బట్ ఆడియన్స్కి నచ్చుతలేని ఉండొచ్చు. సో మీ కమెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు సూర్య నచ్చుతుందా లేదా 1% ఓట్ ఎవరైతే వేసారు. సో ఓవరాల్ గ్రూప్ 1లో మనకి ఇనయ్య టాప్ ఉంది, సూర్య బాటంలో ఉండు, అండ్ లాస్ట్ సెకండ్ సుదీప ఉంది, సెకండ్ పొజిషన్లో కీర్తి ఉంది గ్రూప్ 1లో. సో గ్రూప్ 2లో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 171 ఓట్స్ వచ్చినాయి. సో ఓవరాల్ మనకి రేవంత్ అనేది 57% ఆఫ్ ఓటింగ్. సో ఈరోజు షో అయినాక రేవంత్కి ఇంకా ఓట్స్ ఇంక్రీజ్ అవుతాయి అని అనిపిస్తుంది. అండ్ అర్జున్కి ఓన్లీ 8% ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, గీతుకి 19% ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. గీతు ఓట్స్ చాలా మట్టికి తగ్గుతున్నాయి, సో ఈ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఆరోహికి ఓన్లీ 2%, ఆరోహి కంపేర్ టు సూర్య ఆరోహికి 2% ఉంది, అంటే ఆరోహికి మోర్ ఓట్స్ వస్తున్నట్లు ఈ ఆఫీషియల్ పోలింగ్లో చూస్తే. రాజ్కి 13% ఆఫ్ ఓటింగ్ వస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ మన గ్రూప్ 2లో రేవంత్ ఫస్ట్ పొజిషన్లో ఉండు, ఇంకా గీతు సెకండ్ పొజిషన్లో, రాజ్ థర్డ్ పొజిషన్లో, ఇంకా బాటమ్ 2 అర్జున్ 8, ఇంకా ఆరోహి మనకి లాస్ట్ పొజిషన్లో. సో ఓవరాల్ మనం ఇంకా మధ్యలో చూస్తే గ్రీన్ రెడ్ అని సపరేట్ పోలింగ్ ఉంది కదా నా ఇమేజ్ పక్కకి, సో అక్కడ మనము వేరే ఓట్స్ సైట్స్లో చూస్తే రేవంత్ ఫస్ట్ పొజిషన్లో, ఇనయ్య సెకండ్, అండ్ శ్రీహాన్ థర్డ్ పొజిషన్లో. సో ఇక్కడ కూడా చూసినట్లు మనకి ఎట్లా అయితే ఓట్స్ వచ్చినాయి, కీర్తికి 13% నుంచి 15%కి ఈరోజు ఎట్లా వచ్చినాయి. సో అట్లనే కీర్తి ఇక్కడ 4th పొజిషన్లో ఉంది, అండ్ గీతు 5th పొజిషన్లో ఉంది. సో సుదీప 6th, కానీ లాస్ట్ నుంచి చూస్తే సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఆరోహి సూర్య చాలా దగ్గరలో లాస్ట్ బాటంలో ఉన్నారు. సో మన ఒఫీషియల్ పోలింగ్ ప్రకారం మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 చూస్తే ఈసారి డేంజర్ జోన్లో ఎవరు కనిపిస్తున్నట్టే ఫస్ట్ సూర్య కనిపిస్తుంది 1%, అండ్ ఆరోహి 2% తోటి సెకండ్లు ఉంది, అండ్ థర్డ్ మనకి సుదీప ఉంది ఓన్లీ 2%. సో ఇళ్ళ నుంచే ఈ 3 మెంబర్స్లోంచి ఒరోకోలు పోతారని అనిపిస్తుంది, రాజ్ ఇంత జల్దీ పోవడం అనిపిస్తుంది, బట్ మోస్ట్లీ ఈసారి సూర్య ఆరోహి సుదీప
ఈ ముగ్గుల నుంచి ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ గైస్ మీరు ఎవరైతే ఓట్ వేయలేరో ఇప్పటి వరకు డెఫినెట్లీ పోయి ఓట్ వేయండి. మన యూట్యూబ్ ఛానల్లో పోయి కమ్యూనిటీ పోస్ట్లో పోతే మీరు కూడా ఓట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో నేను ఎప్పుడైతే ఇట్లా పోలింగ్స్ పెడతా ఎవ్రీ వీక్, సో మీరు కూడా డైరెక్ట్ అక్కడ పోయి ఓట్ వేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఈరోజు షో అయిపోయినాక 10 to 11 షో అయిపోయినాక 11 o'clock యూట్యూబ్లో లైవ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లైవ్ ఉంటాయి. డెఫినెట్లీ ఆడికి వచ్చి మీరు కూడా జాయిన్ అయ్యి మీరు ఓరికి స్టాండ్ చేస్తున్నారు. ఇంకా మీకు షో ఎట్లా నచ్చుతుంది, ఓర్ కరెక్ట్ ఓర్ రాంగ్, ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓరు, డెఫినెట్లీ మీ సపోర్ట్ మీరు చూపించి డెఫినెట్లీ జాయిన్ అయ్యి మీ పాయింట్ ఏందో రేజ్ చేయండి. ఓటింగ్ వరకే కాదు ఈసారి మీరు కూడా మీ పాయింట్స్ రేజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని ప్లీజ్ టు లైక్ అయ్యి. సో మీకు చాలా వీడియోస్ నేను చేస్తాం. వీడియోస్ అనేది ఎండింగ్ వరకు చూసి మీ పాయింట్ ఏందో, మీ రివ్యూస్ ఏందో మీరు ఓరికి సపోర్ట్ చేస్తున్నారు డెఫినెట్లీ కమెంట్ చేయండి. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ టుడేస్ లైవ్ ఆఫ్టర్ 11 ఆన్ యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఛానల్లోనే. సో ఓవరాల్ మీ పాయింట్స్ అండ్ మీ ఒపీనియన్స్ అండ్ డెఫినెట్లీ నేను వెయిట్ చేస్తున్నా అక్కడ. ప్లీజ్ డూ జాయిన్ ఇన్ టు ద లైవ్ అండ్ స్పీక్ అబౌట్ యువర్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ గైస్. సో సీ యూ ఆల్ ఇన్ లైవ్ గైస్. బై, థ్యాంక్ యూ.